భారీ తప్పు చేస్తున్న తెలిస్తే మగాడు కుంగి కుంగి కుషించి చచ్చిపోతాడు. తట్టుకోలేడు, వన్ డే కూడా తట్టుకోలేడు. అలాగే 2 నెలల నుంచి అతనికి ఉన్నాడంటే ఇంకా అన్ని తెలిసి కూడా ఇంకా నాకు తెలిసే నీకు ఇష్టం లేదని, ఇష్టం లేనప్పుడు ఎందుకు ఉండాలి ఇడా, పా దెంగే ముందు ఇక్కడి నుంచి. తనకి ఎంత ఉంటే అది లంజ అది అట్టా. దాన్ని నువ్వు ఏం చేద్దాం ఏం చేద్దాం అంటుంటే నేనేం చేస్తాను దాన్ని తీసుకొని. ఎల్రా లంజా కొడక తీసుకొని దెంగి, దాన్ని లంజదాన్ని కూడా తీసుకొని దెంగి, లంజదాన్ని కూడా తీసుకొని దెంగి. పోతాను ఈ రోజే కాదు ఏ రోజు పోవాలనుకున్నా. నువ్వు మంచిగా మాట్లాడు, మంచిగా మాట్లాడు, నాకు చంపేస్తా నేను, ఖచ్చితంగా చంపేస్తా నేను. ఇద్దరిని తీసిపోయి జైలు చేస్తారు. మీరు నడుస్తున్నారు నాటకాలు చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. ఆయనకి ఏదైనా అయిందంటే నేనున్నా, నేను తీసిపోయి జైలు చేస్తా ఇద్దరిని. ఎందుకు ఎందుకు ఇష్టమా మరి ఆయన లైఫ్ తెలీదా? వాడు ఉన్న ఫాల్తో కానీ కొడితే మాత్రం కోపం వచ్చింది. మరి ఈయన లైఫ్ ఏం కాదు, కట్టుకున్న మొగుడు ఏం కావాలి? ఏడుకొచ్చావు పెళ్లి చేసుకున్నావా? అంత కాపురం చేసావా? అరే ఫాల్తో ఉన్నా కొడక, వన్ చూసి మాట్లాడరా, ఆయన చూసి మాట్లాడు. ఒక జీవితాన్ని నాశనం చేస్తున్నాడు ఇద్దరు కలుసుకొని. ఆయన జీవితం ఇంకా అవసరం లేదా? ఆయన ఏం కావాలి ఇప్పుడు? ఆయన ఏం కావాలి? మీ ఇద్దరు మీ సుఖాలు చూసుకున్నారు మీరు, ఏం సుఖపెట్టలేదు ఆయన? ఏమన్నా మగాడు కాదా, జాబ్ చేయట్లేదా, ఈ మూడు పొట్ల అన్నం పెట్టట్లేదా, నమ్మి భార్యని ఇంట్లో వదిలేసిపోయినందుకు మీరు చేసే ఫాల్తూ పనులు ఇవి? ఇలాంటి అమ్మాయి నువ్వు ఇంకా ఇట్లా ఉన్నా గానీ ఆమె తీసుకొచ్చుకొని ఇట్లా చేసుకుంటానే ఉంటుంది. ఎన్ని రోజులు కాపలా పడతావు చెప్పెట్ట? ఎన్ని రోజులు పడతావు? నీకు ఎన్ని రోజులు జరుగుతుందమ్మా ఇది చెప్పు. ఎన్ని రోజులు? మాకెందుకు కాదు, మాకెందుకంటే దవడపులు రాలతాయి ఇక్కడ. ఆయన జీవితం ఇది దాంతో మాటలు బరి తెగించింది అన్న. అది నేను మాట్లాడుతున్నా ప్రజ, నువ్వు కూలో చెప్పు. ఎన్ని రోజులు జరుగుతుంది మీకు ఇది? నాకు ఎందుకంటే గమ్మను అర్థమైందా? ఇప్పుడుదాకా నేను ఆయన్ని ఆపిట్టుండా, ఆయన లేస్తే ఎట్టుంటుందో మళ్ళీ నేను చెప్పలేను మీకు. ఏయ్ ఏంది యాడికి, ఏం నాటకాలు చేస్తున్నావు ఏంది? నాకు అర్థం కావట్లేదు, నాటకాలు చేస్తున్నావు ఏంది? ఏ వెళ్ళిపోదాం అంటావు? పిచ్చు పిచ్చోడేనా ఇవిడేమన్నా? అక్కడ కూర్చోండి పిచ్చోడా? నమ్మించి ఇలాంటి వాళ్ళు నమ్మించి ద్రోహం చేసేది అనేది. బ్రదర్ నువ్వు ఇలాంటి అమ్మాయితో ఉన్నావనుకో, ఇద్దరు కలుసుకుని నేను సంపేని కాడ చంపేస్తారు. నాకు ఫస్ట్ నుంచి అనుమానమేనన్నా దీని మీద. నాకు అప్పుడప్పుడు కనపడుతూ అప్పుడప్పుడు ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది, వచ్చినప్పుడు నన్ను చూసి కాల్ కట్ చేస్తూ ఉంటుంది. కరెక్టే నీకు అది ఎప్పటి నుంచి? ఎప్పటి నుంచి? అది నాకు 2-3 మంత్స్ నుంచి అనుమానం అన్నా. అది ఈరోజు క్లారిఫై అయింది. నీకు ఎప్పుడు అంత అడగాలని అడిగినావు ఎప్పుడన్నా? అంతో నార్మల్గా అయ్యింది ఇట్లా ఎందుకు చేస్తున్నావు అడిగావా? అడగలేదన్నా, అడగలేదు. ఎప్పుడైనా కానీ చూసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న తర్వాత అడుగుదామని ఇట్లా రికార్డింగ్ పెట్టడం జరిగింది. నువ్వు ఈ 2 నెలలు నువ్వు వెయిట్ చేసి భార్య ఇలాంటి తప్పు చేస్తుందని నీకు ఒక ఆలోచన వచ్చి నువ్వు వెయిట్ చేసావు చూసావా? గ్రేట్. ఒక మాట చెప్తాను నీడు, ఒక మాట చెప్తాను నీకు. నీకు అయ్యి ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాక కానీ అమ్మాయి ఏరేవాడు తెలిపోతే ఏం చేస్తావు? ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాక కానీ అమ్మాయి ఏరేవాడు తెలిపోతే ఏం చేస్తావు? ఏం నమ్మకం? ఏం నమ్మకంరా? అరే వేస్ట్ మున్నా కూడా కాదు, నేను కాదని ఈయన చేసుకుంది. ఇప్పుడు ఈయన కాదని మళ్ళీ దగ్గరకు వస్తుంది, మళ్ళీ నిన్ను కాదని ఎరో కూడా దగ్గరపోదని ఏందిరా? ఒక మనిషి మగవాడు నమ్మి పెళ్లి చేసుకున్నప్పుడు సావైనా బతికైనా పెళ్ళమే అనుకుంటాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ యాప్ తీసుకొచ్చాను, అదే రమ్మీ ఈస్ట్. ఫ్రెండ్స్ మీరు ఇంట్లోనే కూర్చొని ఆ గేమ్స్ ఆడుకుంటూ ఈజీగా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ అంతేకాకుండా డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు వెల్కమ్ బోనస్ కింద 41 రూపీస్ వస్తుంది. అంతేకాకుండా యాప్ని మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేస్తే 100 రూపీస్ బోనస్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్ అంతేకాకుండా మీరు దీన్ని ఇందులో రీఛార్జ్ వచ్చేసి 11 రూపీస్ నుంచి 51 రూపీస్ వరకు ఉంటుంది. మీరు రీఛార్జ్ చేసుకున్న తర్వాత రీఛార్జ్ మొత్తాన్ని మీకు ఇష్టమైన గేమ్ మీద మీరు ఉపయోగించుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మీకు ఇష్టమైన గేమ్ మీద మీరు బెట్ చేసి గేమ్ అనేది ఆడొచ్చు. ఫ్రెండ్స్ అంతేకాకుండా మీరు గెలుచుకున్న మనీని డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్, ఫోన్పే, గూగుల్ పే, పేటిఎంకి ఈజీగా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా దీంట్లో మినిమం విత్డ్రాల్ వచ్చేసి 110 రూపీసు,
అన్లిమిటెడ్ విత్డ్రాల్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు సైన్అప్ బోనస్ వచ్చిన తర్వాత మీరు మీ ఫోన్ నెంబర్ని ఎంటర్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు 41 రూపీస్ మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది బోనస్ కింద. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసినట్లయితే డ్రాగన్ వర్సెస్ టైగర్ గేమ్ ఆడుతున్నాను. ఇప్పుడు మన అకౌంట్లో వచ్చేసి 1326 రూపీస్ ఉంది. నేను ఇప్పుడు టైగర్ మీద బెట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మనం చూసినట్లయితే నేను టైగర్ మీద 160 రూపీస్ నేను టైగర్ మీద బెట్ చేస్తున్నాను. బెట్ చేసిన తర్వాత మన అకౌంట్లో వచ్చేసి 1166 రూపీస్ అనేది ఉన్నాయి. టైగర్ విన్ అవుతుందో డ్రాగన్ విన్ అవుతుందో చూద్దాము. ఇప్పుడు స్టాప్ బెట్టింగ్ అయ్యింది, చూద్దాము, నాకు టెన్షన్గా ఉంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే వావ్ టైగర్ విన్ అయింది, నేనైతే ఇప్పుడు విన్ అయ్యాను. సో మన అకౌంట్లో వచ్చేసి ఇప్పుడు వచ్చేసి 1478 రూపీస్ అని చూసారా, ఇలా బెట్ చేయాలి. భారీ తప్పు చేస్తుందని తెలిస్తే మగాడు కుంగి కుంగి కుషించి చచ్చిపోతాడు. తట్టుకోలేడు, 1 డే కూడా తట్టుకోలేడు. అలాగే 2 నెలల నుంచి అతనికి ఉన్నాడంటే ఇంకా అన్ని తెలిసి కూడా ఇంకా బతకాలి సావాలి చెప్పు. నువ్వేమంటావు ఇప్పుడు చెప్పమ్మా, నువ్వు పోతాను గీతానంటే కాదు, ఏమంటావు చెప్పు. మీ అమ్మ మీ నాన్న పిలిపించు, ఓకేనా? పిలిపించి డైవర్స్ తీసుకోండి. లేదండి, వెళ్ళాలనుకున్నప్పుడు నార్మల్గా వెళ్తే ఆయనకి ఆయన లైఫ్ ఏమవ్వాలి చెప్పు. నీకు ఇష్టం లేనప్పుడు డైవర్స్ తీసుకో. నీకు ఓకేనా బ్రదర్ చెప్పు? ఓకే బ్రదర్, నాకు వద్దే వద్దు అంతే. డైవర్స్ తీసుకోండి, పెళ్లి చేసుకోండి. మీ అమ్మ మీ నాన్న పిలిపించు, మీ అమ్మ మీ నాన్న పిలిపించు, ఓకేనా? నువ్వు కూడా మీ బ్రదర్ మీ అమ్మ మీ నాన్న పిలిపించు బ్రదర్. ఓకే బ్రదర్. ఆ కూర్చొని మాట్లాడి ఏందో వాళ్ళు డెసిషన్ తీస్తారు. అర్థమైంది? నువ్వు పెళ్లి చేసుకుంటావో అంది లేచిపోతావో నీ ఇష్టం, ఇంకా పెళ్లి చేసుకుంటావో అంది లేచిపోతావో నీ ఇష్టం, ఇంకా అర్థమైందా? సాయంత్రానికల్లా నీ బట్టలు అన్నీ తీసుకొని మీ అమ్మ వాళ్ళ అమ్మకి కాల్ చేసి బ్రదర్. ఇతని జీవితం అతని జీవితం నాశనం చేయకపోతే అతన్ని చేసుకోవచ్చు కదా, ఇతని జీవితం అన్న బాగుంటుంది కదా. నాకు తెలిసే నీకు ఇష్టం లేదని, ఇష్టం లేనప్పుడు ఎందుకు ఉండాలి ఇక్కడ, పది దెంగే ముందు ఇక్కడి నుంచి. కాదు బ్రో, నేను మాట్లాడతాను, అవసరం లేదన్న. తిరుగుబోతు దాంతో నేను సంసారం చేయలేను, నాకు కాదు. నేను వాళ్ళ అమ్మ వాళ్ళని పిలిపిస్తా, ఒక్క నిమిషం నేను వాళ్ళ అమ్మ వాళ్ళని పిలిపిస్తా. మీ అమ్మ వాళ్ళని పిలిపించమ్మ ఫస్ట్, మీ అమ్మ వాళ్ళని పిలిపించి వాళ్ళ అమ్మ వాళ్ళని పిలిపించి మాట్లాడి పంపిస్తా. సాయంత్రం లోపల నాకు క్లియర్ అవ్వాలమ్మా. మీరు అది చేసింది ఆయన ఎందుకు వద్దంటున్నాడు, ఆయనకి ఏదైనా అయితే రెస్పాన్సిబిలిటీ ఎవరు? మీ అమ్మ నాకు చూపించాలి కదా, ఏమంటావు చెప్పు. చూపించమంటావా? ఎవరిని చూపించుకుంటావు? బా, ఏం మనుషులు రా నాయన, ఏమంటారు? నువ్వేమంటావు రా ఫాల్తో చెప్పు. ఏరోడు పెళ్ళంతో ఏంద్రా నువ్వు? ఏరోడు పెళ్ళదో ఏంది చెప్పు. ఏరోడు పెళ్ళంతో ఏంది? సిగ్గుందా బుద్ధిగానా నీకు? వాడు పెళ్లి చేసుకోముందు ఉండాలా నీకు ఏదన్నా? కానీ కొట్లాడు వాళ్ళ అమ్మ వాళ్ళంత కొట్లాడు సావరాడా? అంతేకాదు వాడు ఏరేవాడు భార్యని తీసుకొచ్చేసి వాడు బెడ్రూమ్లో పోయేసి ఏం మనుషులు రా మీరు, నాకు కొద్ది కూడా అర్థం కావట్లేదు. బతకాలి సావాల వాడు. కాదమ్మా, మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. సాయంత్రం నేను ఇక్కడే ఉంటాను. మీ అమ్మ మీ నాన్న పిలిపించండి, నువ్వు మీ అమ్మ మీ నాన్న పిలిపించు. ఏం చేస్తారో నాకు తెలియదు. వాడు ఇక్కడే ఉంటే వీడు చంపేస్తాడు వాడు, అర్థమైందా? ఏ మూగుడు పెళ్ళం వేరేవాడు పక్కలో పడుకుంటాను అంటే ఉండి తట్టుకోలేడు, చంపేస్తాడు కాబట్టి బతుకున్నాడు. అమ్మన మిమ్మల్ని చంపేస్తాడు, అది రోడ్డు చచ్చిపోతాడు. మిమ్మల్ని చంపేస్తాడు, అది రోడ్డు చచ్చిపోతాడు. ఆ రూమ్లో ఇక్కడ నిలిపోరా, వాడు ముందర కూర్చోబాక దయచేసి. వాడు ముందర వెళ్ళిపోక, ఫస్ట్ ఎత్తుటమ్మ బయటికి వెళ్ళు. అటు వెళ్ళి మీరు ఫోన్ చేస్తారో ఏం చేస్తారో తెలీదు, పిలిపించండి. మీ అమ్మ మీ నాన్న పిలిపించండి. ఇప్పుడు ఏం చేద్దాం బ్రదర్ చెప్పు, ఏడవక చెప్పు, ఏం చేద్దాం చెప్పు. అన్నా ఇప్పుడు కూడా దాని తప్పు కూడా ఉంది చూడ, నాది దాని దానికి ఎంత కొవ్వు ఉంటే అట్లా చేస్తుంది అన్న. తప్పు ఒప్పుకోకుండా తప్పు ఒప్పుకోవాలి కదా, అది చేసిన తప్పేగా. తప్పు కూడా ఒప్పుకోవట్లు వేస్తుంది అన్న, అది దానికి ఎంత ఉంటే అది లంజ అది అట్లా. దాన్ని నువ్వు ఏం చేద్దాం ఏం చేద్దాం అంటుంటే నేనేం చేస్తా అన్న, దాన్ని తీసుకొని నాకు వద్దన్న అది. అసలు అది కాకుండా బొచ్చడు ఉన్నాయన్నా, నేను పెళ్లి చేసుకుంటానా, ఇంకో పెళ్లి చేసుకుంటా, నాకు వద్ద అది. నాకు కావాల్సిన డివోర్స్ కావాలి, డివోర్స్ ఇప్పియండి అంతే. నీకు కావాల్సిన ప్రూఫ్స్ మొత్తం ఇక్కడ సెల్లో మొబైల్లో మొత్తం రికార్డ్ చేసి పెట్టానన్న, కావాలంటే తీసుకోండి. నాకు మటుకు అది అయితే వద్దు.
సరే బ్రో, నేను వాళ్ళ అమ్మ వాళ్ళని వస్తారు కదా సాయంత్రం దాకా నువ్వు మాట్లాడదాము, అర్థమైందా? ఇప్పుడు నిన్ను ఇక్కడ నాకు అర్థమైంది, ఎంత జరిగినా కానీ నాకు మొగుడు కాదు తప్ప అయిపోయింది అని అనట్లే. ఇప్పుడు ముందర ఉన్న బాకన్నమ్మ అంటే ఇద్దరు వెళ్ళిపోయినారు రూమ్ లేక. అదే అన్న, నేను చెప్పేది అదే, తప్పు ఒప్పుకోట్లే. అంటే తప్పు చేసింది నేనా తన? అంటే తప్పు చేసింది నేనా తన? చేశారా మీ అమ్మ మీ నాన్నకి? కాదు చేసావమ్మా, చెప్పు చేసావు లేదా? ఇట్లా నాటకాలు చేయొద్దు, ఇట్లా సైలెంట్గా ఉంటే ఎట్లా చెప్పు? వాడి జీవితం అది. మిత్రుడు రూమ్లో వచ్చి కూర్చునేసి గమ్మన ఏం ఏం చెప్పు, ఏం నాటకాలు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లే. మీరు ఏం చేయాలనుకుంటున్నారు? వాడిని బతకాలా సావాలి చెప్పండి, కరెక్ట్ చెప్పండి. ఏమంటారు చెప్పండి మీరు? దో సాయంత్రం లోపల మీరు ఏం చేస్తారో తెలియదు. ఒకటి, మీ అమ్మ మీ నాన్న పిలిపిస్తారా లేదా పోలీస్ స్టేషన్ కన్నా పోతాం. రెండే రెండు, మీరు ఏం చేస్తారో తెలియదు, ఆలోచించుకొని చెప్పండి నాకు, కరెక్ట్గా చెప్పండి. వాడిని నమ్మినావు కదా, ఈడొచ్చి నిన్ను నమ్మినాడు కదా, ఏం జరగదు చేయండి. మీరిద్దరు ఏరే వాడి భార్యను పెళ్లి చేసుకోవాలనుకున్నావు చూసావా, నీ అంత నీచమైన పని కొట్టు ఉండదురా. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వస్తారు, వచ్చిన తర్వాత మన ఇప్పుడు ఇద్దాం కదా, వీడియో ఉంది ఆడియో ఉంది మన దగ్గర పెడదాం. ఏ తల్లిదండ్రులు కూడా ఇట్లాంటి పాడు పనులు చేస్తే గమ్మండరు, ఒళ్ళే చెప్తారు నీకు ఏం కావాలనేది. నువ్వు కొద్దిసేపు ఆలు సైలెంట్గా ఉండు, ఓకేనా? ఏడవకు, బాధపడకు. ఇట్లా ఫీల్ అవ్వద్దు అసలు, దయచేసి ఇలాంటి ఫీల్ అవ్వద్దు. నువ్వు అది అది చేసుకోవాలి ఇది చేసుకోవాలనే ఆలోచన కూడా రానీ బాగా నీకు వద్దు, ఓకేనా? నాకు దానికోసం నేను ఎందుకు చేస్తానా? అది చావాలన్నా సర్లే, వద్దు. అంజదాల కోసం చేస్తే ఇంకా లాభం ఉండదన్నా, బతుకుకే విలువ ఉండదు. బ్రో ఏం చేస్తున్నారు, రండి రా రామ్మా, ఏం చేస్తున్నారు రండి, ఇంకెంతసేపు ఆలోచిస్తారు? ఏమంటారు చెప్పండి. ఆగా, ఏం రూమ్ కి పిలుచుకొని వెళ్ళిపోతావు? ఒక పిల్లని తీసుకుపోతావా? డైవర్స్ కావాలంటున్నాడు కదా, తీసుకొని వెళ్తా. ఇచ్చేస్తావు? డైవర్స్ ఇచ్చేస్తావు అమ్మా ఆయనకి? ఇంకా ఆయన వద్దు, మొగుడు వద్దు. అన్నా వదిలేనా వాళ్ళను? వాళ్ళతో టాపిక్ ఏంది మళ్ళీ? పంపించేనా? నేను చెప్పా కదన్నా ఫస్టే పంపేయమని, నా ముందు ఉండొద్దు అని చెప్పాను, పంపించేయనా? మా మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, కానీ సాయంత్రం కల్లా మీ అమ్మ నాన్నకి వాళ్ళు పిలుచుకురా అమ్మా, ప్లీజ్ దయచేసి ఇది ఒకటైతే చేయండి. దాని ముఖమే చూడబుద్ది కావట్లేదన్నా నాకు. ఏ ఎల్రా, లంచ్ అక్కడక తీసుకొని తెంగి, దాన్ని లంచ్ దాన్ని కూడా తీసుకొని తెంగి. నువ్వు మంచిగా మాట్లాడు, పోయి మంచిగా మాట్లాడు, నాకు చంపేస్తా నేను, ఖచ్చితంగా చంపేస్తా నేను. ఇంకా కానీ ఇంట్లో ఉంటుంది బాగుండదు, రేపు సాయంత్రం కానీ మీ అమ్మ మేము తీసుకుంటాం. ఏయ్ చెయ్యొద్దా ఫస్ట్, చెయ్యి తీసుకో, చెయ్యొద్దా ఫస్ట్. పిల్ల వేరే వాడు తెలిపోతున్నా, బాధ అనిపించట్లేదు నీకు? నా బాధ ఎందుకున్నదన్నా, ఉంటుంది కానీ బాధ ఉంటుంది. అది లోపల పెట్టే బాధ కంటే అది బయట పెట్టి దెంగేసింది అనుకో, నాకు అదంతా కొంచెం ప్రశాంతతనే ఉంటుంది అన్న కొంపలో. అది ఈడ ఉండే కాడికి సుఖం, కాడికి అది పోతేనే నాకు సుఖం అన్న. దెంగే నేను ఇంకో పెళ్లి చేసుకుంటా. సరే, ఆడదే అంత తెగించినప్పుడు మగాడికి మనకెందుకన్నా, మగాడికి మనకెందుకన్నా? సరే బ్రో, ఇంకేమన్నా ఎందుకు, కానీ కెమెరా పెట్టాను ఒకసారి తీసుకుని మాట్లాడదాం సాయంత్రం వల్ల అమ్మ అంత మాట్లాడదాం.